ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తూ ఉండడంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. స్థానిక గ్రామాల ప్రజలు వజ్రాల వేటలో బిజీగా ఉన్నారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాధికారి అవ్వొచ్చుననే ఆశతో గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి. తాజాగా తుంగిలి మండలం ఎర్రగుడిలో వజ్రం లభ్యమైనట్లు సమాచారం. గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం పొలంలో కలుపు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో రైతు కుమార్తెకు వజ్రం దొరికింది. ఈ వజ్రం బహిరంగ మార్కెట్లో కోటి వరకు ఉండొచ్చునని స్థానికులు చర్చించుకుంటున్నారు. అనంతపురం కర్నూలు జిల్లాల్లో ప్రతి ఏటా తొలకరి తర్వాత వజ్రాల వేట మొదలవుతుంది. వర్షాలు కురుస్తూ ఉండటంతో వజ్రాలు పొలాల్లో పైకి లేస్తూ ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లా ఆదోనితో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా వజ్రాల వేట జరుగుతోంది. ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు బయటపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. గత కొంతకాలంగా కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కలకలం లేస్తుంది. ప్రధానంగా ఏదైతే పంట పొలాల్లో వజ్రాలు లభిస్తున్నాయన్న పుకార్లు చికాలు చేయడంతో అటు వ్యాపారస్తులతో పాటు సమీప ఉన్నటువంటి గ్రామస్తులు రైతులు కూడా తమ పంట పొలాల్లో జల్లడబడుతున్నారు. ప్రధానంగా గత 2 నెలల నుంచి కురుస్తున్న ఈ తతంగం కూడా గత ఏపీలో కూడా కలకలం లేస్తుంది. ఏదైతే వజ్రాల వ్యాపారాల్లో కూడా వ్యాపారస్తులు గత కొంతకాలంగా కర్నూలు జిల్లాపై ఫోకస్ చేయడంతో ప్రధానంగా కర్నూలు జిల్లా కూడా వజ్రాల అలికలి కూడా కలకలం ఇస్తుంది. ప్రస్తుతం కూడా తెగలి మండలం ఎర్రగుడి గ్రామంలో పనిచేస్తున్న అక్కడ పంట పొలాల్లో ఉన్నటువంటి గ్రామ రైతుల్లో ఒక 50 లక్షలు విలువ చేస్తే వజ్రం దొరికింది. ప్రస్తుతం అది 1.25 కోటి రూపాయలు పైగానే ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నట్టు వ్యాపారులు కూడా అక్కడ రైతును కూడా స్థానికంగా ఉన్నటువంటి అతను మోసగించి కేవలం తక్కువ ధరకే లభ్యం చేసుకుని వెళ్ళిపోయినట్టు సంఘటన కూడా ప్రస్తుతం కలకలం ఎత్తుంది. చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే రైతన్నలు కూడా వాపుతున్నారు. తమకు ఎటువంటి అన్యాయం తెలియదు, న్యాయం తెలియదు. అటువంటి వారిని అన్యాయంగా వ్యాపారస్తులు తమను దోచుకుంటున్నారని చెప్పి వాపోతున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఎటువైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలో వాళ్ళ కూడా తెలియడం లేదు. ఎందుకంటే పంట పొలాల్లో దొరుకుతున్న రైతన్నల పొలాల్లో దొరుకుతున్న వజ్రాలు కూడా ప్రస్తుతం వ్యాపారస్తులు అక్రమంగా అక్రమ కొనుగోలు చేస్తున్నారనే ఒక వాదన తెర మీదకి వస్తుంది. ఇటువంటి వ్యాపారస్తులు దాదాపు 1 కోటి రూపాయల పైగానే విలువ చేసే ఒక వజ్రం కూడా ప్రస్తుతం ఈ రోజు కర్నూలు జిల్లాలో కేవలం 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినటువంటి గుత్తి వ్యాపారస్తుల్ని కూడా విచారించే దిశగా కూడా పోలీసులు అడుగులేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాల్లో ఉన్నటువంటి మట్టి సైతం కూడా కొట్టుకోపోయి లోపల ఉన్నటువంటి వజ్రాలు బయటపడుతున్న తతంగం బయటపడుతుంది. ప్రస్తుతం ఇదే కర్నూలు జిల్లా హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి ఇటుపక్క ఉన్నటువంటి ఉన్నతాధికారులు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.